హాయ్ అండి, వెల్కమ్ టు శామ్ రమ్యాస్ కిచెన్. నేను మీ రమ్యని. ఈరోజు మన కిచెన్లో చేస్తున్న రెసిపీ వచ్చేసి మజ్జిగ చారుని ఏ విధంగా చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్గా ఇంకా చాలా తక్కువ టైంలోనే ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది నేను చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ మజ్జిగ చారుని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు పెరుగును తీసుకొని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను పసుపును తీసుకొని రుచికి తగినంతగా సాల్ట్ను తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని ఒక 3 వరకు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. పచ్చివి వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అలాగే మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా పచ్చివే డైరెక్ట్గా మజ్జిగ చారులో వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వాటర్ని కూడా తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి ఎంత చిక్కగా ఉంటే సరిపోతుందో అంత చిక్కదనంగా తగినంతగా వాటర్ని తీసుకోవాలి. ఒకసారి దీన్ని టేస్ట్ చూసి ఉప్పు కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను టేస్ట్ చూశాను, ఉప్పు తక్కువగా ఉంది అని ఉప్పు కొద్దిగా వేసుకున్నాను. దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 1-2 స్పూన్ల వరకు ఆయిల్ తీసుకున్నాను. ఇది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూను జీలకర్రను కూడా వేసుకుందాం. అలాగే 1 టీ స్పూన్ వరకు మినపప్పును కూడా వేసుకోవాలి. ఇది మంచిగా చిటపట్లాడి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసుకోవాలి. చూడండి, కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని మజ్జిగ చారులో వేసేసుకోవాలి. ఈ విధంగా పోపులో ఈ విధంగా మజ్జిగ చారుని ఈ విధంగా రెండూ కలిపిన తర్వాత ఒకసారి దీన్ని ఈ విధంగా మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉంది. చాలా సింపుల్గా టేస్టీగా మజ్జిగ చారుని ఏ విధంగా రెడీ చేయాలనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.